రాజు గారు, నేను ఒక ఫ్యూ యాక్టర్స్ చెప్తూ ఉంటాను, వారందరినీ మీరు ఇమిటేట్ చేస్తే మా వ్యూస్ కూడా చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కళ్ళు చిదంబరం గారిని ఇమిటేట్ చేయండి. ఏటనుకుంటున్నారు అయితే, అసలు లైగర్ సినిమా నాతో చేస్తుంటే మామూలుగా ఉండేది కాదు, ఒకటే డిస్టెంట్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆహా ఏమంటున్నారబ్బా, అసలు నాకు ఎత్తారదగ్గుద్దంటే మీ అందరికీ శుభాకాంక్షలు చూస్తున్నారమ్మా. అమరేష్ పురి గారు, ఈ కన్య మనవా కన్య కాదు, మహత్తరమైన దేవా కన్య. ముగింబో కుషువా. సోన సూద్ గారు, అమ్మాలే ఎంత బొమ్మాలే, వదల బొమ్మాలి వదల. కైకాల సత్యనారాయణ గారు, నాకు ఎంతో సంతోషంగా ఉందబ్బా, ఆ రోజులో వినాయకుడు అంటే అందరూ నా చేత వేషం కట్టించేవారు, ఎందుకంటే మనం కూడా వినాయకుడు లాగా పుష్టిగా ఉంటాం, ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అబ్బా. ఓ మీకు అంతగా హిమక్రీములు ఉన్నాయమ్మా. నిర్మలమ్మ గారు, నిన్ను సోత్తంటే ఎంత ముద్దుగా ఉన్నావు బంగారు తల్లి, నువ్వు నిండుగా కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఏందయ్యమ్మా మనోరా మలా సోత్తున్నావా, నీ కాళ్ళు కోల కడుపు కాల ఎల్లయ్యా. ప్రభాస్ డాలింగ్, ఎల్లవి డాలింగ్, ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, నేనెవరినే. గుండె హనుమంతరావు గారు, ఎవరంటే ఎవరు, మీరు ప్రభాస్, ఒరే ప్రభాస్ గారికి స్పెషల్ మసాలా దోశ అమృతం విలాస్ నుండి. హీరో రాజశేఖర్ గారు, లైవ్ సేవకే జీవిత కూడా రావాల్సే ఉంది, కానీ వేరే పండగ చేస్తా రాలేదు, నన్ను ఎక్కడికి వెళ్ళి కూర్చొని మన గురించి చెప్పమని చెప్పిందా. రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత, ఏ కార్యక్రమం చూసుకున్నా గానీ ప్రజల యొక్క ఉన్నతను కోరుకుంటూ ఆ విధంగా ముందుకు పోయామని తెలియజేసుకుంటూ ఇల్లొస్తానక్కయ్యా, ఇల్లొస్తానమని తెలియజేసుకుంటూ టాటా బాయ్ బాచేరు. మరి కొడుకైనటువంటి వైఎస్ జగన్ గారు, ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క చెల్లికి వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నవరత్న కార్యక్రమాల ద్వారా ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఇల్లొస్తానక్కయ్యా, వెళ్ళొస్తాను చేయాలమ్మ. మరి మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని కూడా ఇమిటేట్ చేయాలి కదా వారిని. నేను ఒక్కడే చెప్తున్నా, అందరూ మంచిగా ఉండాలి, జై తెలంగాణ. ఇంతకన్నా ముచ్చట్లేదు. ఏమయ్య రాహుల్? కొండవలస గారు, ఏదంటది మరి మీరు ఓకే అంటే నాకు ఓకే, లేకపోతే నేను ఒప్పుకోనా. రోసయ్య గారు, ఇదిగో చూడు అధ్యక్ష, నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఏదైనా శాంతి గుర్తంగా మాట్లాడుకోవాలా, ఎందుకు అలా అరుస్తావు, నేను అరవలేక నేను శాంతితో మాట్లాడతలేదా, ఏమిటమ్మా నువ్వు అని చెప్పొచ్చు కదమ్మా. జీవా, అమ్మో వాడు మౌలుడు కాదురా, వాడు కేజీఎఫ్, వాడు గన్ను పట్టుకుంటే బంగారం కోసం ఏమన్నా చేస్తాడు. దశావతారం బామ్మ క్యారెక్టర్, ఒరే దశావతారం ఎక్కడరా, ఎక్కడో ఎక్కడో నా చిచ్చు కొడుకు, ఎక్కడో దశావతారం నాయన. దశావతారంలోని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఎంఏ బయోటెక్ సైన్స్ అను టెర్రిఫిక్ సైంటిస్ట్, సైంటిఫిక్ టెర్రరిస్ట్, ఏమంటున్నావు టక్క టక్క, ఏ మసులు ఎక్కడున్నావు ఏమిటి, కందకు తొందరగా దిగొచ్చి ఇక్కడ చేతికి పడతావు అంటే. ఓకే బాబు మోహన్ గారు, అన్నా ఎప్పుడు చూడని కలు నన్ను దేవుళ్ళ చూస్తానే అన్నా, ఎందుకో కొంచెం కనుక్కొని రా అన్న, బుచ్చికి 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 రింబోలా రింబోలా. జయం సుమన్ శెట్టి గారు, ఒరే దుర్మార్గుడా దుష్టుడా అమావాస్య పుట్టినోడా, అమ్మా ఇదిగో ఈడే రవి గారు తెల్ల బెడ్ షీట్. ఓకే ఇక హ్యాపీనెస్ టైసన్, యాక్చువల్గా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రావ్స్, ఐ థింక్ 2 ఇయర్స్లోనే కంపెనీ పెడతా, ఆ కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, అయినా వాడు నా ఫ్రెండ్ రా ప్లీజ్ రా. తాగుపోతు రమేష్, నేను ఒక్కడే చెప్తున్నా, అలా మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అందుకే మద్యపానం తాగడం మానేసిన, మీరు కూడా మానేనా ఉంటారా చల్. సప్తగిరి, ఒరే సుధీరా యారుడు పట్టుకొచ్చారా అక్క, ఏందక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా. రజనీకాంత్, అయ్యా ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటాను అయ్యా ప్రచోదకం అయ్యా ఉంటానమ్మా. బేబీ శాలిని, నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పాడా అక్క, అందరూ అడిగావా
గుడ్ బాయ్ కోవే సరళ. ఒరేయ్, నీ అక్కకున్న పట్టుచీర, మీ వదిలేకున్న పట్టుచీర, ఆఖరి మీ ముద్ర ఇష్టపడి మీ అమ్మకున్న పట్టుచీర నాకెందుకు కొనరు? ఒకసారి ఆ పచ్చడిని నాకితే. విక్రమార్కుడులోని విలన్ క్యారెక్టర్. ఈ జింత కత్తి కత్తికి హోలో ఏ పోలో, మన ఊరు రామరాజ్యం రా, ఎవరన్నా దొంగతనం చేస్తేనే కథ ఇక్కడ దొంగ అనేది. ఓకే, రఘుబాబు గారు. బావా, నువ్వు మౌలుడు కదా, లంగాలోని నెటితో రద్దయిపోని ఏంది బాబా, ఏసేమంట? మాడ వెంకటేశ్వరరావు గారు. మాయదార సంతతి, మాయదార సంతతి చూడు బాయ్యా, ప్రతి ఒక్కరికి నా మీద కన్ను ఏతనుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటావు, ఆడు కాలు తీయాలా, చెయ్యి తీయాలా? అయ్యి బాబాయ్. నగేష్ గారు. ఏమిట్రా, నా జేబులో డబ్బులు నువ్వు తీసుకున్నావు, నీ జేబులో డబ్బులు నేను తీసుకున్నా. అను వచ్చినప్పుడు ఇంట్లో మీ పెద్ద ముందిరా, అనుకి నువ్వు ఇంతకీ ఐ లవ్ యూ చెప్పేవాళ్ళేదా బంగారు తండ్రి? పరచూరు గోపాలకృష్ణ గారు. ఇలా చూడు ఫాదరా, గోడకేసిన సొన్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన డబ్బు తిరిగి రాదు ఫాదరో. ఫాదరా రా అంటే రాక్షసంగా, జన అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఏం అంటే యంత్రాంగమే, రాజకీయమయ్యా. కృష్ణ భగవాన్ గారు. ఇదిగో ఎక్స్క్యూజ్ మీ, మాటలు నేర్చిన చిలకను ఉసుకు అంటే డిస్కో అందంటే ఏందిగో అడ్డా చూస్తున్నావు? ఓకే, రవికృష్ణ గారు. 7x బృందం అనుకోవాలి. అయ్యో అనిత, నువ్వంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలీదా? ఇప్పుడు నువ్వు కాదన్నా నా అక్క కూతురు, మా బావ కూతురుని పెళ్లి చేసుకున్నా. అయ్యో అనిత, ఐ లవ్ యూ అనిత. ప్రదీప్ రావత్. ఏ, నీకు వాడికి సంబంధం ఏమిటి అనుకుంటే గుండుకి చుట్టుకున్న సంబంధం. నువ్వేమో అవతార పురుషుడువా, మీ అమ్మేమో అన్నపూర్ణేశ్వరా? ఏ ఛత్రపతి బాంబు నేను సాయిబాబా గుళ్ళో పెట్టలేదు, కనకదుర్గమ్మ గుళ్ళో పెట్టాను. వెళ్ళు వెళ్ళు, మీ అమ్మను కాపాడుకోపో. షేర్ బీహార్ కా షేర్. ఉదయ్ కిరణ్. చిన్నప్పుడు నా పేదరికాన్ని అవమానించావు, అప్పుడు కొడదాం అనుకున్నా, మా అమ్మ అడ్డు వచ్చింది. ఇప్పుడు నా ప్రేమనకి తల్లి చేస్తున్నావు, ఇప్పుడు కొట్టాలనుంది, కానీ మా చెల్లడ్డు వచ్చింది, బతికిపోయావు. కృష్ణ గారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వేచ్ఛ నినాదం. ఒక్కసారి కమిట్ అయినట్టు నా మాట నేనే విన్నా. ఏమంటా అన్నయ్య? గుమ్మడి గారు. నాయనా, నువ్వు అలా పెద్దగా అరుస్తుంటే నా గుండె ఎక్కడ బెదిరిపోతుందని భయం వేస్తుంది అయినా. కనుక నాయనా చిన్నగా మాట్లాడు బాబు. వెంకటేష్ గారు. ఏంటమ్మా, మాములు లేదు కదమ్మా, ఎఫ్3 అంటే మా ఫస్ట్ స్టేషన్ మాములుగుండదమ్మా, ఏమ్మా వెంకి అంటే మాములుగుండదు, ఐ లవ్ యూ అమ్మా. ఏంటమ్మా పింకి, నిజం పింకి, నన్ను నమ్మింకే. బిగ్ బాస్ తమన్నాను. బిగ్ బాస్ పండు నన్ను చోటు లేదు బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్. వెంకయ్యనాయుడు గారు. మరి ఆ విధంగా చూసుకుంటే మరి బాజాబీ పార్టీ ఆ విధంగా ముందు పోతుంది హాయ్, గోలీ కజా మీద గోలీ కజా అయితే లడక్ ఆ విధంగా ముందు పోతావు హాయ్. బొత్స సత్యనారాయణ. మరి ఎటు చూసుకునే కానీ మరి ఆ విధంగా మరి ముందుకు పోతా ఉన్నాము, మరి మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి అంత కార్యక్రమం తీసుకుంటా ఉంటాం. శ్రీకాకుళం మరికొన్న ఫాలోయింగ్ వేరు ఉంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జగ్గయ్య గారు. నాయనా, పుట్టి బిద్దరిగిన తర్వాత నాకు తెలిసిన ఒకే ఒక్క మాట, నేను తెలియదో తెలియదు అన్నా, అల్లూరి సీతారామరాజు కావాలంటే బ్రిటిష్ సామ్రాజ్యం నీ కోసం ఏమైనా ఇస్తుంది, మాలో కలిసిపో అల్లూరి సీతారామరాజు. రాజు గారు, నిజంగా అసలు నేను అడుగుతుంటే కూడా వెంటనే స్పాంటేనియస్గా వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు అసలు ఆ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపాసిబుల్. అసలు మీ వాయిస్లో ఎంత చక్కగా ఎంతోమంది యాక్టర్స్ని ఎంత బాగా ఇమిటేట్ చేశారంటే నిజంగా వాళ్ళ యాప్ట్ వాయిస్ లాగే అనిపిస్తోందండి. ఇంతమంది నేను ఇప్పుడు నేను అడుగుతానే ఉన్నాను, మీరు ఫటాఫట చేసేస్తానే ఉన్నారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇవాళ నిజంగా నిమజ్జనం రోజున మా TV5 స్టూడియోకి రావడం, చక్కగా ఇంతమంది యాక్టర్లని అలాగే కొంతమంది యాక్ట్రెస్లని కూడా చక్కగా కమీడియన్స్ని కూడా ఎంతో బాగా ఇమిటేట్ చేశారు ఇవాళ నిమజ్జనం కాబట్టి. చివరిగా మా ప్రేక్షకుల కోసం ఏదైనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఈరోజు TV5 ద్వారా మీ అందరి నా మిమిక్రీతో ఆలరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ గంగోలు జయమ్మ, గంగోలు ప్రసాదరావు గారికి, అలానే నాకు విద్యని ప్రసాదించిన మా గురువులకి, ఇక్కడ హైదరాబాద్లో నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరును కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే NRI వాళ్ళకి,
అందరికి ఎన్ఆర్ఐస్ కూడా, ఎందుకంటే నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, అందరి పేరు పేరును కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి TV5కి మీ అందరిని అలరించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ TV5 యాజమాన్యం. థ్యాంక్ యూ రాజు.